బోయిన్పల్లి మండలం పంచాయతీలు అందించే పౌర సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ కోరారు. బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుంటి లతాశ్రీ అధ్యక్షతన పౌర సేవలపై గ్రామ సభ నిర్వహించారు. సందర్భంగా ఎంపీఓ గంగా తిలక్ సర్పంచ్ గుంటి లతాశ్రీలు మాట్లాడుతూ, ముందుగా గ్రామ పంచాయతీలు అందించే పౌర సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆస్తి పన్ను, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, పంచాయతీ పాలన, డిజిటల్ సేవలు పంచాయతీలు అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజా సులోచన, వార్డు సభ్యులు ఆశ, అంగన్వాడీ విద్యుత్ సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. సభలో ముఖ్యంగా పౌర సేవల వివరాల గురించి, మా గ్రామ సభ, మా గ్రామ పంచాయతీ అందించే సేవల గురించి ఇక్కడ ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని సేవలు, ఒకటి ఆస్తి పన్ను, మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, ధృవీకరణ, అనుమతి పత్రాలు, గ్రామ పంచాయతీ పరిపాలన, ఈ విధంగా మా గ్రామ పంచాయతీ అందించే సేవలన్నింటినీ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రత్యేక గ్రామ సభలో గ్రామ పంచాయతీ అందించు పౌర సేవల గురించి చాటు ద్వారా ప్రజలకు అందరికీ వివిధ డిపార్ట్మెంట్లు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వైద్య ఆరోగ్యము, విద్యుత్ సమస్య, ఇట్లా గ్రామంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఆహ్వానించి ప్రజలకు వారు మన స్థానిక సంస్థల ద్వారా అందించే సేవల గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ మనం చెప్పడం జరిగింది.